గజ ఇప్పుడే పని మొదలు పెట్టా. మన దప్పకే నారాయణమూర్తి ఒకటేంటి, రెండు చేతులతో సంతకం పెట్టేస్తాడు. ఇప్పుడు మనడికి ఎలా ఇస్తానో నా పర్ఫార్మెన్స్ వింటూ ఉండు. ఏం నారాయణమూర్తి, మిగతా జోన్లన్నీ మంచి స్పీడ్ లో ఉంటే నీ జోన్ లో పనులన్నీ ఆగిపోయాయని ఇంకా కంప్లైంట్ వస్తున్నాయి. చాలా ఫైల్స్ పెండింగ్ లో పెట్టేశావంట. అట్లానికి డబ్బులు అంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు చెప్పో చెప్పో. ఏ మీరు ఇక్కడికయ్యా ఉండండి, ఇందులో రహస్యాలు ఏమున్నాయి? ఏ మధు, మొన్న మొన్న పేపర్లు పడింది చూసావా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టేజ్ మీద నిజాయితీ గురించి స్పీచ్ ఇరగ్ కొట్టేశాడంట. ఆ తర్వాత ఏసీబీ వాళ్ళు రేడ్ చేస్తే తెలిసింది వాడు సంపాదించిన నిజాయితీ ఎన్ని కోట్లు. ప్రతి ఓడు నిజాయితీ అనే పదని వ్యాపారంలో మార్చేశాడు. నిన్న అనట్లేదు మూర్తి, జనరల్ గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పై ఆఫీసర్ ని కదా, ఎక్కడ నొక్కలో ఎక్కడ తొక్కలో తెలిసిన. ఒకసారి అందరూ బయటికి వెళ్తారా? వెళ్ళండి అయ్యా వెళ్ళండి. ఆ ఫోన్ కట్ చేస్తారా? ఏ ఫోన్? మీ ఫోనే, నేను చెప్పేది ఫోన్ లో వాడు వింటే మీ పరమే పోతుంది. మళ్ళీ చేస్తాను. సారీ సార్, దారి తప్పిన ఐఏఎస్ గురించి చెప్పాను. మరి నీతి తప్పని ఐఏఎస్ గురించి మాట్లాడలేండి సార్. చెన్నైలో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని, నాళాలు ఆక్రమించి బిల్డింగ్స్ కట్టేశారని, విపరీతమైన వర్షాలు వరదలు వస్తే చెన్నై సిటీ మునిగిపోతుందని హెచ్చరించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించారు. మొన్న వరదలకి చెన్నై ఏమైంది సార్? అదే ఆఫీసర్ ని నిజాయితీగా పంచాయనిచ్చుంటే ఇంత ఘోరం జరిగేదా? ఆ తప్ప ఎవరిది? నీతి లేని ఆ రాజకీయ నాయకుల్ని, ఇలాంటి అవినీతి అధికారు సార్. లంచం తీసుకుని ప్రభుత్వ అధికారి తప్పు చేయడం అంటే ఉద్యోగంతో వ్యాపారం చేయడం. అలా వ్యాపారం చేయడానికి నీకు సిగ్గులేదు? వి షుడ్ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ పబ్లిక్ సర్వెంట్. మిమ్మల్ని పంపించిన వాడికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నారాయణమూర్తి గారు మాట్లాడతారంట. సూరి మనోడు తెప్పక లైన్ లోకి వచ్చాడు. హలో, మినిస్టర్ వస్తే నేను సంతకం పెట్టను, నా పై ఆఫీస్ వస్తే పెడతానని ఎలా అనుకున్నావు? నా సర్వీస్ లో ఇలాంటి వాడు చాలా మంది చూశాను, ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వు. సార్ మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. హే, అదెందుకు? సినిమాలోని హీరోని చూస్తాం, ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చూస్తున్నాను సార్. ఇలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్, ప్లీజ్ సార్. సూపర్. ఆ ఆఫీసర్ ఎవడో గానీ లైట్ హౌస్ లా స్టడీగా ఉన్నాడు. అంటే సామదాన భేద ప్లాన్లు ఫెయిల్ అయినాయి మాకు ముందే తెలుసు. తలుపులు మూయరని తలుపులు ఎంతకంటే ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? నా తెలీదు. వాడుకు కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు కూతురు, కొడుకు కూతురు, కొడుకు కూతురు. కొడుకేం చేస్తుంటాడు రా? నా తెలీదు. బీటెక్ చదివి ఖాళీగా తిరుగుతున్నాడంట. ఏంటి, ప్రతోడు మనలా చదువుకుని బేవర్స్గా తిరుగుతున్నాడనమాట. ఎర్ర తలుపులు ఏంటి ప్రతిదీ నన్ను అడుగుతా? నాకు తెలీదు. ఇంకా లాభం లేదు, ఓ పని చేయాల్సిందే. కొడుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చాడు, కానీ మనం చేసినట్టు అడిగి తెలియకూడదు. ఓ రెండు రోజులు సైలెంట్గా ఉంటే వాడికి అర్థమయ్యి వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు. ఈ ప్లాన్ 100% వర్కౌట్ అయిపోతే ఇది ఫిక్స్. ఫిక్స్ రే తలుపులు, అసలే మీరు తెంగరనా కొడుకులు. ఒకరిని కిడ్నాప్ చెప్పి ఇంకోటి చేస్తారు, ఈ పని అన్నా సరిగ్గా తగలట్టండి. సూర్య గారు చెప్పింది కరెక్టే, వాడు చెప్పినట్టు చేయండి. నాన్నకు తెలియకుండా నీ బెడ్ మీద పిల్లో పెట్టి నైట్ అంతా మేనేజ్ చేశాను. 500 సరిపోదు. నీకు అదే కొత్త. ఇదేంటి మన కోసం డోర్ తెరిచినట్టు?
బుల్లాగా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఎనర్జెటిక్ ఏంటన్నా, ఆన్ని ఇక్కడ తీసుకురావడానికి ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాం తెలుసా? బండి బండి మొత్తం సెట్ చేశాడు. ఫస్ట్ ఆ సూరిగడికి ఫోన్ చేయి. ఇప్పుడు సూరిగడికి ఫోన్ ఎందుకన్నా? మేము ఎంత చేస్తాడో వచ్చి మమ్మల్ని కామెంట్ చేయడాక రై. లైఫ్ లో ఫస్ట్ టైం మీరు ఒక పని ఇంత పర్ఫెక్ట్ గా చేశారు, అది వాడికి తెలియాలా? ఇది నేను చేయాలో ఒక ఐడియా తీసుకోవాలా? నా కర్మం సూరిగడతో బిజీగా ఉన్నట్టున్నాడు. ముందు ఆ ఫేస్ మీద క్లాత్ తీయండి. అలాగేనా? అగే అంత నేను చేస్తే మార్కులు నువ్వు తప్పేద్దావనా? తప్పక తలుపులే ఇక్కడ. ఏంటమ్మా బండిని ఓ షేక్ చేస్తావు, ఇప్పుడు సైలెంట్ అయిపోయావే? పరిస్థితి అర్థం అయిపోయిందా? తలుపులు ఇక్కడ, వైజాగ్ లో నిన్ను కాపాడేవాడే లేడు. ఈ పని అవుట్. ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? ఎవడి? ముందల్ని కట్లు పడ, వెళ్ళండి, లేకపోతే వాడు నేను కలిసి చంప. నన్ను కిడ్నాప్ చేస్తారా అన్నా? ఈయన కొడుకు ముందు నుంచి నా మీద కాన్సన్ట్రేషన్ ఉందన్నా. కావాలో నేను నిశ్శబ్దం చూసారు. నారాయణ మూర్తి గారింటికి మీరెంత వెళ్ళారా? అదేం సూరి, మనకు సంతకం పెట్టాల్సిన నారాయణ. ఏం మాట్లాడుతున్నావు అన్నా? సిటీ ప్లానర్ నారాయణమూర్తి. ఇందులో కన్ఫ్యూజన్ ఏ ఉంది అంటే, సామదాన బేద ట్రై చేసింది నారాయణమూర్తి మీద. ఆఫీసర్ ని సంతకం పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు. లారీతో గుద్దితే బెడ్ మీద పడతాడు, ఆ భయంతో సంతకం పెడతాడేమో అని ఒక చిన్న జర్కిద్దాం అనుకుంటున్నాను. ఏ ఆఫీసర్ కైనా నువ్వు లాంటి పై ఆఫీసర్ ఒకడు ఉంటాడు, వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరకు వస్తాడు. అంటే ఇదంతా మా నాన్న మీద. నేనే నారాయణమూర్తి మీ నాన్న? తప్పు జరిగిపోయిందన్నా, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మా నాన్న ప్రాణాలు కాపాడామని ఏదో ఫ్రెండ్లీగా హెల్ప్ చేయడం మొదలు పెట్టానే కానీ మా నాన్న దాకా వస్తే కానీ తెలియలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఎప్పుడు మా నాన్న గ్రేట్ మా నాన్న గ్రేట్ అంటుంటానే కానీ ఎవరి నాన్నడు గ్రేటేగా. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఇంకొక నాన్న ఇంకొక కొడుకు ఉంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవ్వరా సూరిగా? సూరి రిలాక్స్, జరిగిన దానికి నా తరపున సారీ. ఏం పర్లేదురా, మనం హ్యాపీ. సూరి ఫాదరే కాబట్టి మన పని అయిపోయినట్టే. సూర్య సంతకం ఏదో నువ్వే పెట్టించే, అయిపోద్ది. సూరి సంతకం? సంతకం అంటే? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా సూరి, మీ నాన్న చేత సంతకం పెట్టిస్తే నేను. అది నాకు చాలా ఇంపార్టెంట్ సూరి. అన్న నాకేం కావాలన్నా చేస్తాను, ఆ ఒక్కటే వదిలే. నాకు ఇంకేం వద్దు, నాకు కావాల్సింది అది ఒక్కటే. నేను పాతికేళ్ళుగా మా నాన్న చూస్తున్నాను, ఆయన సంగతి తెలీదు. ఏంటి వదిలేసేది? 300 కోట్ల ప్రాపర్టీ పెట్టను అంటే వదిలేస్తాను, సంతకం పెట్టాలి పెట్టిస్తాను, ఇదే జరుగుద్ది. అది 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 కోట్లు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, మా నాన్న జరగదు అంటే అది జరగదు. వదిలే. అన్నకే ఎదురు చెప్తావరా? రోజు మండు పోసే మీ అన్న మీద నీకంత లవ్ ఉంటే ప్రాణం పోసిన మా నాన్న మీద నాకు ఇంకెంత ఉండాలరా? బా చేస్తాను నా కొడక. వదిలే, మ్యాటర్ ఎక్కడితో వదిలే. కొడుకుని ఎత్తుకొస్తే బాబు లైన్ లోకి వస్తాడని వీడే కదరా చెప్పింది. కాళ్ళు చేతులు విరక్కొట్టి కూర్చోపెట్టి రేగిపోయి అంటే మధ్యలో లాగేంట్రా ముందెవడు? Oh, my God.
నువ్వు ఎంత మందినైనా కొట్టగలుగుతావు, ఒక్కడిని తప్ప. రూలింగ్ పార్టీ మినిస్టర్ వాడు వీర వెంకట శివలింగ రాజప్ప. నేను మీ నాన్న చేత సంతకం పెట్టించకపోతే నాలాంటి వాడిని నలుగురిని దించుతాడు వాడు. ఒక్కడు కాకపోతే ఇంకొకడు, అలా ఎవడో ఒకడి చేత మీ నాన్న చేయి నరకైన సంతకం పెట్టిస్తాడు వాడు. మరి మినిస్టర్ ఉండొచ్చు, మరి దానికి రౌడీలు ఉండొచ్చు, మరి ముందు పార్టీ ఉండొచ్చు, టోటల్ గా గవర్నమెంట్ ఉండొచ్చు, ఎవరి వాడు 10 మంది చంపడానికైనా తగ్గించొచ్చు. కానీ మా నాన్న కోసం నేను చావడానికైనా రెడీ. సంతకం కోసం వాడు చేస్తాడా చెప్పాడికే. కన్న తండ్రి మీదకి ఎవడొచ్చినా, ఎందుకు వచ్చినా, ఎప్పుడొచ్చినా, ఎలా వచ్చినా అర్థంగా తిరగబడేవాడు ఒకడు ఉంటాడు, ఆడే కొడుకు ఈ సూరిగాడు నారాయణమూర్తి కొడుకు. ఆడి బాడీలో పొగరుంటది, గుండెల్లో దమ్ముంటది, కళ్ళల్లో కసుంటది, పెదాలపై నవ్వు ఉంటది. ఆ నవ్వు పేరు నారాయణమూర్తి. ఆ నవ్వు జోలికి వచ్చిన, ఆ పేరు జోలికి వచ్చిన కొడకరే. పగిలిపోతే పగిలిపోతే పగిలిపోతే.